గుడ్ మార్నింగ్ టు ఆల్. మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా వ్యవసాయానికి సంబంధించి మూడు బిల్ల గురించి చర్చిద్దాం. దానిలో మొదటి బిల్ వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్యాల బిల్లు అంటున్నాం. ఈ బిల్లు సంబంధించి మనం చూసినట్లయితే ఈ బిల్లు సంబంధించి సెప్టెంబర్ 17 లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అని ఆమోదించారు. సెప్టెంబర్ 20 రాజ్యసభ ఆమోదించింది. అండ్ సెప్టెంబర్ 27 మనకు ప్రెసిడెంట్ ఆమోదించడం జరిగింది. అయితే ఈ బిల్లు అంటే చాలామంది ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షం కూటమి ఎన్డీఏ అంటే ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది 1998లో వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది. ఈ కూటమిలో దాదాపుగా 25 పార్టీస్ అనేవి ఉన్నాయి. ఈ 25 పార్టీస్లో మిత్రపక్షమైనది అకాల్దల్ అనే పార్టీ, శిరోమల్ అకాల్దల్ అనే పార్టీ పంజాబ్ సేంద్ర పార్టీ. ఈ పార్టీ నుంచి కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ గారు రిజైన్ చేయడం జరిగింది. ఈమె ఏ శాఖ మంత్రిగా ఉందంటే ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ మినిస్టర్గా ఉన్న ఈమె ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏం రిజైన్ చేయడం జరిగింది అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. అయితే చాలామంది దీన్ని ఆపోజిట్ చేస్తున్నప్పటికీ మన కేంద్ర గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎంసీ అనేది తీసుకున్నట్టయితే ఏంటి, అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ ఇది మనకి ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 1886లో తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ రెసిడెన్స్ కాలంలో హైదరాబాద్ స్టేట్లో దీన్ని తీసుకురావడం జరిగినప్పుడు ఈ ఏపీఎంసీ తర్వాత మనకి 1926లో వ్యవసాయ సంస్కరణలపై రాయల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయల్ కమిషన్ వ్యవసాయంలో కొన్ని సంస్కరణలు చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా పంజాబు హర్యానా స్టేట్లే ఎందుకు ఈ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్య బిల్లుపై ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే ఎక్కువగా ఈ పంజాబు హర్యానా అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ మీద ఎక్కువ మంది డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి మన దగ్గర వీటి మీద ఎక్కువ మంది డిపెండ్ కారు, కానీ ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువ మంది డిపెండ్ అవ్వడం వల్ల అక్కడ తీవ్రంగా ఆందోళన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ ఏపీఎంసీ అంటే ఏం చూడాలి. అదేవిధంగా మనకు ఈ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్య బిల్లులో కనీస మద్దతు ధర అంటే ఏంటో చెప్పలేకపోయింది గవర్నమెంట్ అని విమర్శలు ఉన్నాయి. యాక్చువల్గా కనీస మద్దతు ధర మనం ఏమంటున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ను ఎవరు చూపిస్తారంటే సిఏసిపి అంటే ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. ఇది 1966లో ఈ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఈ సిఏసిపిలో భాగంగానే మినిమం ధర అనేది పంటలకు మినిమం కనీస ధర అనేది ప్రకటించడం జరుగుతుంది. ఆ విధంగా మినిమం కనిష్ట ధరలు ఇప్పుడు ఎన్ని పంటలకు ఇస్తున్నారంటే 25 పంటలకి మినిమం కనిష్ట ధర ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకు హరిత విప్లవం ఎప్పుడు వచ్చిందండి, హరిత విప్లవం తీసుకున్నట్టయితే 1966 ఖరీఫ్ సీజన్లో మనకి మొదటి హరిత విప్లవం రావడం జరిగింది. ఎందుకు అంటున్నాంటే ఇంకా రెండో హరిత విప్లవం కూడా వచ్చింది, అది ఇప్పుడు కూడా చెప్తాం. అయితే ఈ 1966 హరిత విప్లవంలో భాగంగా ఆహార కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో వీటిలో భాగంగా ఫస్ట్ వరి అండ్ గోధుమ పంటల్ని
పండించి వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ను ప్రకటించడం జరిగింది ఫస్ట్ టైం అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ తర్వాత మనకి 1975 లో బీహార్ లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఏంటంటే ఆకలితో అలమటిస్తున్న భారత్ లేదా బీహార్ ప్రజలని ఒక ఆర్టికల్ రావడం ద్వారా అంటే ఇక్కడ ఏంటి పోషకాహార లోపం అనేది స్పష్టంగా కనబడింది ఎప్పుడైతే వరి గోధుమకు పశు ప్రియారిటీ ఇచ్చినామో అక్కడ పప్పు ధాన్యాలు తృణ ధాన్యాలను లేకపోవడం వల్ల పోషకాహార లోపం వచ్చింది అందుకే 1980 లో దీన్ని కన్సిడర్ గా తీసుకొని 1980 లో మనకు రెండవ హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది రెండవ హరిత విప్లవం తీసుకురావడం జరిగింది ఈ రెండవ హరిత విప్లవమే హరిత విప్లవంలో భాగంగానే పప్పు ధాన్యాలు లేదా తృణధాన్యాలకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి ఇది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్యాల బిల్లు మరి రైతులు ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా తన పంటని అమ్ముకునే స్వేచ్ఛ ఉంది అంటున్నాం కానీ ఇక్కడ మన తెలంగాణ పండించిన వ్యక్తి ఇక్కడ దేశంలో వేరే స్టేట్కి వెళ్ళి అమ్మే స్తోమత ఉండదు మనం చూస్తుంటాం మన ఊర్లో ఒక విలేజ్ లో పండించిన పంటను ఒక టౌన్ లో ఉన్న మార్కెట్ తీసుకెళ్లడానికి చాలా అవసరం పడుతుంటారు రైతులు అలాంటి సందర్భంలో దీన్ని వేరే స్టేట్ కి వెళ్ళి ఎలా అమ్మగలుగుతారు వేరే స్టేట్ లో మంచి ధర ఉందనుకోండి వేరే స్టేట్కి వెళ్ళి ఎట్లా అమ్మగలుగుతారు అనేది కొన్ని కాంట్రవర్సల్ ఉన్నాయి దీనిలో అనేది మనం గుర్తించుకోవాలి ఇది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్య బిల్లు ఎప్పుడు సెప్టెంబర్ 27 లోక్సభ సెప్టెంబర్ 20 రాజ్యసభ సెప్టెంబర్ 27 ప్రెసిడెంట్ అయితే దీనికి సంబంధించిన బిల్లుకు సంబంధించి జూన్ త్రీన కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ కేంద్ర కేబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలి ఆమోదించినప్పటికీ జూన్ 5 ఏం చేశారంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ మరి ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తారు ఆర్డినెన్స్ ఏ సందర్భంలో తీసుకొస్తారు అనేది మనం పాలిటికల్ పరంగా కూడా చూడాలి ఒకసారి ఆర్డినెన్స్ ప్రకారం ఏమైంది ఇది అమల్లోకి రావడం జరిగింది ఎప్పుడైతే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందో తర్వాత ఏం చేసింది పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మనకు చట్టంగా మారింది సెప్టెంబర్ 26 అయితే ఈ ఆర్డినెన్స్ ఈ చట్టంగా మారిన తర్వాత ఈ ఆర్డినెన్స్ అనేది రద్దు అవుతుంది అయితే ఈ ఆర్డినెన్స్ మరి ఎవరు జారీ చేస్తారు ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారంటే ప్రెసిడెంట్ జారీ చేస్తారు స్టేట్ లో అయితే గవర్నర్ జారీ చేస్తారు మరి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్టికల్ 1, 2, 3 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏం చేస్తారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు గవర్నర్ 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు అనేది కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయము ఇది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్యాల బిల్లు అనేది మనం ఇటీవల కూడా చూసినాం ఒకవేళ ఈ రైతుకు వివిధ కంపెనీ వాళ్ళకు సమస్యలు వస్తే మనం రాజ్యాంగ పరంగా ఎవరిని కన్సల్ట్ కావాలంటే మనం సుప్రీంకోర్టును హైకోర్టును కన్సల్ట్ కావచ్చు ఎలా అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ 32 కానీ హైకోర్టుకు సంబంధించిన 226 ఆర్టికల్ ప్రకారం మనం ఏం చేయొచ్చు రైతుకు మధ్య కంపెనీకి మధ్య ఏదైనా సమస్య వస్తే వీళ్ళు దీని ప్రకారం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సౌకర్యాల బిల్లు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రైతుల సాధికారత అండ్ రక్షణ ధరలకు సంబంధించిన బిల్లు దీన్నే మనం ఏమంటున్నాం అంటే కాంట్రాక్టింగ్ అగ్రికల్చర్ అంటున్నాం ఇక్కడ క్లియర్ చెప్పుకోవాలంటే కాంట్రాక్టింగ్ వ్యవసాయం అనేది ఇప్పుడు ఒక 2% తీసుకుందాం 2% తీసుకుంటే ఈయన కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ వచ్చేసి రైతు లేదా యజమాని అని ఉందో ఈయన భూమిని ఏం చేస్తున్నాడు ఈ చట్టం ప్రకారం ఈయన భూమిని ఏం చేస్తున్నాడు ఈయనకి కంపెనీకి ఏం చేస్తున్నాడు 5 ఇయర్స్కి లీజుకి ఇస్తున్నాడు 5 ఇయర్స్కు లీజుకి ఇచ్చినప్పుడు ఈ రైతు భూమిపై పూర్తి అధికారాలు ఈ కంపెనీకే ఉంటాయి 5 ఇయర్స్లో అలాంటప్పుడు ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడు ఎప్పుడైనా ప్రాఫిట్ని ఆలోచించడం ద్వారా ఏమవుతుందంటే వాడు వాణిజ్య పంటలు వేస్తాడు మనకు ఆహారాలకు సంబంధించిన పంటలు లేకుండా ఏవైతే ధర లేకుండా వాణిజ్య పరంగా వాటిని వేయడానికి అవకాశం ఉంది దీని ద్వారా ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది ఎప్పుడైనా కంపెనీ వాడు ప్రాఫిట్ ఆలోచిస్తాడు కాబట్టి ఏ ధర అయితే ఎక్కువ ఉంటుందో ఆ పంటను వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే
ఇంకోటి పంటను రెండు మూడు సార్లు వేయడం జరుగుతుంది ఇయర్లో. రెండు మూడు సార్లు వేయడం ద్వారా ఐదు సంవత్సరాలు ఏమైతుంది, రైతు భూమి మొత్తం దానిలో ఉన్న మినరల్స్ ఖనిజాలన్నీ సారం తగ్గిపోయి లాస్ట్కు నిస్సారమైన భూమి రైతుకు మిగులుతుంది. దీనివల్ల రైతుకు ఎక్కడ ప్రయోజనం ఉందనేది ఇది ఒక కాంట్రవర్సల్ సంబంధించిన యాక్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా రైతుల సాధికారత రక్షణ ధరల అంటున్నాం, ఇది కూడా సెప్టెంబర్ 17 లోక్సభ, సెప్టెంబర్ 20 రాజ్యసభ, సెప్టెంబర్ 27 మన ప్రెసిడెంట్ అని గుర్తించుకోవాలి. ఇది రైతుల సాధికారత రక్షణ ధరల బిల్లుగా గుర్తించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు తీసుకుంటే మరి ఏంటి నిత్యావసర వస్తువులు? ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏంటి, మొదటి అర్థ విప్లవంలో కానీ రెండో అర్థ విప్లవంలో కానీ వివిధ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అయితే ఈ నిత్యావసర బిల్లు నుంచి, నిత్యావసర బిల్లు అంటే ఏంటంటే నిత్యావసర వస్తువుల బిల్లు అంటే ఏంటంటే నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, ఇది కూడా సెప్టెంబర్ 20 అండ్ సెప్టెంబర్ 27 గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఈ నిత్యావసర వస్తువులు. ఇంతకుముందుకు మనకు పప్పు ధాన్యాలు, వివిధ తృణధాన్యాలు ఇవన్నీ నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులుగా ఉండేటివి. వాటిని ఈ నిత్యావసర వస్తువుల నుంచి తొలగించడం జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్లో నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు గురించి మనం చూడాలి. ఇది నిత్యావసర వస్తువులకు సంబంధించిన బిల్లు. తర్వాత వచ్చేసి మనకు ఒక ఆర్టికల్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి. జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఎప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అధికార భాషల బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం తెలిపాడు ఈ సెప్టెంబర్ 27 ఇది కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి ముందు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో భాగంగా అంటే స్వతంత్రంగా 370 ఆర్టికల్ ఉన్నది కదా, దాన్ని రిమూవల్ చేయడం జరిగింది తర్వాత బైఫర్కేషన్ జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది. జమ్మూ అండ్ కాశ్మీర్కి ముందు మన స్టేట్లో, మన దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 29 స్టేట్స్ ఉండేవి, 7 యూటీసీ ఉండేవి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత ఎన్ని స్టేట్స్ ఉండడం, ఎన్ని ఉన్నాయి స్టేట్స్? 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 9 యూటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే కొత్తగా వచ్చిన యూటీస్ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాక్ అనే ప్రాంతాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాం కాబట్టి దీనికి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు వచ్చారంటే జీసీ ముర్ము. ఈ జీసీ ముర్మ అనే వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన 1985 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ 1985 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ గుజరాత్ కేడర్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈయన పనిచేయడం జరిగింది అనేది కూడా ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. అయితే జీసీ ముర్ము అంటే గిరీష్ చంద్ర ముర్ము గారు ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్గా అజయ్ సిన్హా గారు ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. మరి జీసీ ముర్ము ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన కాగ్ అంటాం కదా, సిఏజీ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది 148 ఆర్టికల్ ప్రకారం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాగ్ అనే పర్సన్ ఉంటాడు. ఈయన సింగిల్ బాడీ అని చెప్పుకోవచ్చు, సింగిల్ బాడీ. ఈయన దేశంలో జరిగే ఎకనామిక్ సంబంధించిన వాటికి ఆడిట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత కాగ్ ఎవరంటే మనకి జీసీ ముర్ము అనే విషయాన్ని గుర్తించుకోవాలి. జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. కాగ్ యొక్క మొదటి పర్సన్ ఎవరంటే
వి నరహరి రావు నరహరి రావు గారు అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. ఇక్కడ విషయానికి వస్తే మన జమ్మూ అండ్ కాశ్మీర్ అధికార భాషల బిల్లు, అధికార భాషల బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని చెప్తున్నాం కదా. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ లో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో అంతకుముందు ఆల్రెడీ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు అధికార భాషలుగా ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ ఈ సవరణ ద్వారా ఇంకో మూడు భాషలను ఏం చేశారంటే దీనికి చేర్చడం జరిగింది. ఆ మూడు భాషలు ఏంటంటే కాశ్మీరీ, డోంగ్రీ డోంగ్రీ అండ్ హిందీ. మన క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ అధికార భాషల బిల్లులో కొత్తగా చేర్చిన భాషలు ఏవి, అధికార భాషలుగా చేర్చినవి అంటే కాశ్మీర్ అండ్ డోంగ్రీ అండ్ హిందీ అనే భాషలు చేర్చడం జరిగింది. అంతకుముందు ఉన్న భాషలు ఏవంటే ఉర్దూ ఇంగ్లీష్ అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అధికార భాషల బిల్లుకు సంబంధించి మ్యాటర్గా గుర్తించుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్మేనియా, ఆర్మేనియా ఆర్మేనియా అండ్ అజర్బైజాన్, అజర్బైజాన్ అజర్బైజాన్ ఈ రెండు దేశాల మధ్య ఒక వివాదాస్పదమైన ప్లేస్ ఉంది. ఆ వివాదాస్పదమైన ప్లేస్ ఏదంటే నాగోర్, నాగోర్ను ఖారాబాక్, ఖారాబాక్ నాగోర్ను ఖారాబాక్. ఈ నాగోర్న కారోబాక్ ఈ వివాదాస్పద ప్లేస్ సందర్భంగా ఏమైందంటే ఈ రెండు దేశాల మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. దాని ద్వారా జరిగిన వార్లో దాదాపు 16 మంది మరణించడం జరిగింది. సెప్టెంబర్ 27 జరిగిన వారిలో 16 మంది మరణించడం జరిగింది. మరి నాగోర్న కారోబాక్ అనే ప్రాంతం పర్వతాలతో కూడిన ప్రాంతం, మంచి వ్యూ ఉంటుంది, పర్వతాలతో కూడిన ప్రాంతం మంచి వ్యూ ఉంటుంది. అయితే 1994 నుంచి ఆర్మేనియా మద్దతు బలగం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని నియంత్రిస్తున్నారు. ఆర్మేనియా వాళ్ళు దీన్ని ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నారు. తదారా ఏమవుతుందంటే ఈ రెండు దేశాల మధ్య అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అంతకుముందు జూన్లో జరిగిన ఇలాంటి దారిలో మళ్ళీ 16 మంది చనిపోవడం జరిగింది. ఇట్లా జరుగుతుంది ఈ ప్రాంతంలో. ఈ ఇక్కడ వివాదాస్పద ప్రాంతం ఏదంటే నాగోర్ను ఖారాబాక్ ప్రాంతం అనేది గుర్తించుకోవాలి. మరి ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ అంటున్నాం కాబట్టి ఆర్మేనియా ఒక క్యాపిటల్ ఏంటి ఆర్మేనియా క్యాపిటల్ ఏదంటే ఎరవాన్. అండ్ ఆర్మేనియా ఒక కరెన్సీ ఏంటంటే ఆర్మేనియా డ్రామ్ అనేది గుర్తించుకోవాలి. ఇది ఆర్మేనియాకి సంబంధించి. అదేవిధంగా అజర్బైజాన్ తీసుకున్నట్టయితే అలయేల్ అనే వ్యక్తి దీని యొక్క అజర్బైజాన్ యొక్క అధ్యక్షుడుగా ఉన్నాడు. దీని యొక్క అజర్బైజాన్ క్యాపిటల్ వచ్చేసి బాకు. అండ్ కరెన్సీ వచ్చేసి మానట్. ఇది క్యాపిటల్, ఇది కరెన్సీ. ఇది ఆర్మేనియా అజర్బైజాన్ ప్రాంతాలకు సంబంధించిన మ్యాటర్గా ఇక్కడ గుర్తించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆర్మేనియా అజర్బైజాన్లో ఈ వివాదాస్పదమైన ప్రాంతం ఏదంటే నాగోర్నో కారాబాక్ అనేది ఇక్కడ గుర్తించుకోవాలి. మనకి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీలో భాగంగా ఈ క్యాపిటల్ కరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఆర్మేనియా యొక్క క్యాపిటల్ ఎరేవాన్, అండ్ ఆర్మేనియా యొక్క కరెన్సీ ఆర్మేనియా డ్రామ్, అండ్ అజర్బైజాన్ క్యాపిటల్ వచ్చేసి బాకు, అండ్ అజర్బైజాన్ కరెన్సీ వచ్చేసి మనకి ఏంటి మానట్. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకోటి వచ్చేసి చిన్న విషయం ఏంటంటే న్యూ పపువా గినియా అనే ప్రదేశం నుంచి ఒక దేశం విడిపోవడం జరిగింది. న్యూ పపువా గినియా అనే ప్రాంతం నుండి ఒక దేశం విడిపోవడం జరిగింది. అదేంటంటే
బౌగెన్విల్లే అనే ప్రాంతం విడిపోవడం జరిగింది. ఇది 2019 నవంబర్లో ఈ దేశం విడిపోవడం జరిగింది. ఈ బౌగెన్విల్లేకి నూతన అధ్యక్షుడిగా ఎవరు రావడం జరిగిందంటే ఇస్మాయిల్ టోరోమా ఈ న్యూ పాపువా గినియా నుంచి విడిపోయిన బౌగెన్ విల్లే అనే దేశానికి ఇస్మాయిల్ టోరోమా ఈయన తిరుగుబాటు దళానికి సంబంధించిన కమాండర్గా గుర్తుపెట్టుకోవాలి. తిరుగుబాటు దళాలకు సంబంధించిన కమాండర్ అని గుర్తుపెట్టుకోవాలి. 2019 నవంబర్లో ఈ దేశం న్యూ పాపువా గినియా నుంచి బౌగెన్ విల్లే ప్రాంతం విడిపోయింది. దీని యొక్క నూతన అధ్యక్షుడు దీనికి జరిగిన సాధారణ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారంటే ఇస్మాయిల్ టోరోమాను ఎన్నుకోవడం జరిగింది అనేది ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ అండ్ వాచ్ మై మెగామన్ షార్ట్ సర్కిల్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాబు.